नमस्ते अंडी, नेनु मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। ई कार्तिक मासमंता कार्तिक पुराणम एटुवंटि विज्ञान लेकुंडा आ विघ्नगण नायकुडु चक्कगा निर्विघ्नंगा जरिपिंचालनि मीतो नातो कलिपि ई कार्तिक पुराणान्नि चदिविंचे भाग्यानि नाकु विने भाग्यानि मीकु कलिगिंचालनि आ विघ्ननायकुनि ఆ పరమశివుణ్ణి వేడుకుంటున్నాను। కార్తీక పురాణం ప్రతి అధ్యాయం ముందు రోజు సాయంత్రమే నేను వీడియో పెడతానండి। మిస్ కాకుండా ఆ ముందు రోజైనా లేదా అదే రోజైనా తప్పకుండా వినండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి। వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి। చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। 2023వ సంవత్సరంలో కార్తీక పురాణంలో భాగంగా कार्तिक मासंलो नालुगव रोजु चेयवलसिन विधुलु चूद्दामु। नालुगव रोजु शुद्ध चवति। पुट्टवद्दकु वेल्लि सुब्रह्मण्य स्वामी वारिनि आराधिंचाली लेदा देवालयंलो पूज चेयाली। वंकाय उसिरिकाय ई रोजु तिनकूडदु। ई रोजु पेसरपप्पु नुव्वुल नूने दानम इव्वालि। इवि कार्तिक मासंलो नालुगव रोजु चेयवलसिन दानालु मरियु पनुलु अंडि। मरि ई रोजु नालुगव रोजु कार्तिक पारायणं मोदलु पेडदाम। పారాధన మహిమ। జనక మహారాజు మహర్షి మాటలు విని మహానందంతో మహా తపస్వి తమరు తెలుజేయు ఇతిహాసములు విన్న కొల్ది తనివి తీరటం లేదు। కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమి చేయవలెనో ఎవర్ని పూజింపవలెనో నాకు తెలియజేయండి అని అడుగగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పన ఆరంభించారు। జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును। దీపారాధన అతి ముఖ్యము। శివకేశవుల ప్రీతి కొరకు శివాలయమును గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును। సూర్యాస్తమయ సమయములో శివకేశవుల సన్నిధిలో ఆవునేతుతో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఆముదంతో గాని దీపారాధన చేయవచ్చు। దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములగును। భక్తిపరులు గాను అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్ళుదురు। ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు। కార్తీక దీప మహిమ పూర్వము పాంచాల దేశం పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞ యాగాదులు చేసిన అతడు సంతానవంతుడు కాలేదు। సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది। ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే మునిపొంగుడు వచ్చి పాంచాల రాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగగా, ఋషిపొంగవ నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి। నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక కురుంగి కృషించిపోవుచున్నాను అని చెప్పాడు। అప్పుడు ఆ మునిపొంగుడు, ఓ రాజా, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు। వెంటనే పాంచాల రాజు, అది కార్తీక మాసం కావడంతో పుత్ర ప్రాప్తికే అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయాల్లో కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపులు వేయించి తాను కూడా కార్తీక మాసమంతా దీక్ష వహించి నియమానుసారంగా వ్రతము చేసి దాన ధర్మములతో ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ నెల రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు। ఆ పుణ్యకార్యం వల్ల ఆ రాజు భార్య గర్భవతి నవమాసమును నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కన్నది। రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయించి ఆ బాలునికి శత్రాజిత్తు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుచుండిరి। రాకుమారుడు శత్రాజిత్తు దినదిన ప్రవర్ధమానుడై అన్ని శాస్త్రములు ధనుర్విద్య కత్తిసాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకున్నను। కానీ యవ్వన దశలో దుష్టుల సావాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ ఎదురించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యథేచ్ఛగా తీర్చుకొనుచుండెను। తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉన్నారు। శత్రాజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయపెట్టుచుండెను। ఆ విధంగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగినది। ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, ఎంతో రూపవతి। అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మనసు కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి
అతను చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయినది. ఈ విధంగా వారి ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామ వాంఛకు తీర్చుకొనుచుండిరి. ఇట్లా కొంతకాలం జరిగినది. కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు వేచి ఉన్నాడు. ఒక రోజున ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు విడివిడిగా చిటికి బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగొని ఉన్నాడు. ఆ కామకులు ఇద్దరును గుడిలోకి రాగా ఆ గది మొత్తం చీకటిగా ఉన్నది. దీపం ఉంటే బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైటి చెంగుని చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమదలో ముంచి దీపం వెలిగించింది. అదే అదునుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారిని ఖండించి తాను కూడా పొడుచుకుని శివలింగం ముందు పడి మరణించారు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. సోమవారం అగటి వల్ల వారిని తీసుకుని పోవటకు శివదూతలు యమదూతలు వచ్చారు. యమభటులు బ్రాహ్మణ్ణి ఈడ్చుకొని తీసుకొని పోతున్నారు. శివదూతలు ప్రేమికులిద్దరినీ విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుని పోతున్న వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశువులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానంలో కైలాసమును తీసుకుని పోవట చాలా విచిత్రంగా ఉన్నది అన్నాడు. అంతటా యమకింకరులు, ఓ బ్రాహ్మణోత్తమ, వారు ఎంతటి నీచులైన ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వల్ల అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కనుక వారిని కైలాసమును తీసుకుని పోవచ్చున్నాము. నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు, కనుక నీకు నరకం ప్రాప్తించినది. ఈ మాటలు విన్న రాజకుమారుడు పశ్చాత్తాపంతో, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పులు చేసిన మాకు మోక్షము, సన్మార్గుడైన బ్రాహ్మణునికు నరకమా? తప్పప్పులు ఏ విధముగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము, కనుక ఆ ఫలము అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశాడు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుని పోయారు. జనక మహారాజా, వింటివి కదా, శివాలయంలో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది. కావున కార్తీక మాసములో శివాలయం దీపం వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము పూర్తి అయినది. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కూడా ఓం నమ శివాయ అనుకుంటూ. మీకు ఈ వీడియో నచ్చినట్లు కూడా అయితే వీడియో కిందన ఓం నమ శివాయ అని కామెంట్ మాత్రం చేయండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరలా రేపు మరొక 5వ కార్తీక మాసంలో 5వ రోజు కార్తీక పురాణంతో కొత్త వీడియోతో కలుద్దాము. ధన్యవాదములు.